హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ పై కసరత్తు టీఎస్పిఎస్సి నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇదే ఖాళీల వివరాలు సేకరిస్తున్న అధికారులు ఫైనాన్స్ ఆమోదం పొందిన తర్వాతే నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి నుంచి మరో నోటిఫికేషన్ వెలువడుంది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వెలువరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అయితే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి టీఎస్పిఎస్సి మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ క్రమంలోనే త్వరలోనే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నూట నలభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది దీని తర్వాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది ఆయా శాఖల ఖాళీల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు కొన్ని విభాగాల్లోని పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించినట్లుగా తెలిసింది సో గ్రూప్ ఫోర్లో దాదాపు తొమ్మిది వేలకు పైగా ఉన్నాయి వీటన్నిటికీ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి క్లియరెన్స్ జీవోలు విడుదలైతే నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టనుందని చెప్పేసి కూడా టిఎస్పీఎస్ సి వర్గాలు పేర్కొంటున్నాయని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి టిఎస్పీఎస్సి దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో గ్రూప్ వన్తో పాటు యూనిఫామ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తోంది సో తాజాగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జూనియర్ లైన్మెన్ పన్నెండు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఈ క్రమంలో ఇప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులు ఏ నోటిఫికేషన్కు సన్నద్ధం అవాలో తెలియక తెకమక పడతారు దాంతో ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు ప్రస్తుతం వెలువడినటువంటి నోటిఫికేషన్లకు మధ్య గ్యాప్ ఉంటేనే మంచిది అంటున్నారు సో ప్రిపేర్ అవడానికి వారికి సమయం దొరుకుతుంది అలా కాకుండా నోటిఫికేషన్ మధ్య సమయం లేకుండా ఒకేసారి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తే ఉద్యోగార్థులు అవకాశాన్ని కోల్పోనున్నారు సో ప్రభుత్వం కూడా ఒకేసారి కాకుండా సమయం తీసుకునే నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కు ప్రభుత్వం కాస్త సమయం తీసుకున్నట్లు సమాచారాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి ఇప్పటివరకు అరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది వయోపరిమితి అడ్డంకితో పోలీసు ఉద్యోగాలకు అప్లై చేయలేకపోతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే పోలీస్ పోస్టుల వయోపరిమితిని మూడేళ్లు పెంచినటువంటి ప్రభుత్వం మరో రెండేళ్లు సడలింపు ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీనిపై ఇప్పటికే హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది వీటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం వెలువల నుంచిన్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ పుస్తకాల్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు తెలంగాణ జాగ్రఫీ ఎకనా ఎకానమీలో మనకి ఇక్కడ వర్తమాన అంశాలు ఇంకా పది రోజుల్లో అందుబాటులోకి తెలుగు అకాడమీ బుక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో వచ్చింది గ్రూప్ వన్ పాఠ్య అంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్వల్ప మార్పులు చేశారు తెలంగాణ జాగ్రఫీ అలాగే ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు అంటే రీసెంట్గా వచ్చినటువంటి అంశాలకు చోటు కల్పించారు ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా ఎకానమీ పుస్తకం పది రోజుల్లో ముద్రణం పూర్తి కానుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మార్పులు ఇవి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కొత్త జిల్లాల ఏర్పాటుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది పట్టణాలు అలాగే స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి సో వాటన్నిటిపై ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పెద్ద జిల్లా చిన్న జిల్లా అక్షరాస్యత రేటు లింగ నిష్పత్తి వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోగా వాటిని జాగ్రఫీ పుస్తకాల్లో చేర్చారు ఎకానమీ సబ్జెక్టులో బడ్జెట్పై చాలా ప్రశ్నలు ఉంటాయి తాజాగా ప్రవేశపెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ వివరాలను ఎకానమీ పుస్తకాల్లో చేర్చారు తాజాగా టీఎస్టీపీ అలాగే తలసరి ఆదాయం గణాంకాలు సెక్టోరల్ ట్రెండ్స్ అలాగే సర్వీస్ సెక్టార్ ట్రెండ్స్ ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పారిశ్రామిక పాలసీ వివరాలకు సంబంధించి ఇవన్నీ కూడా చేర్చడం జరిగిందని మెన్షన్ చేశారు అలాగే తాజాగా ఆర్థిక సర్వే కాగ్ నివేదికల్లోని ముఖ్యాంశాలను పాఠ్యాంశాలు చేర్చినట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది లక్ష పుస్తకాల విక్రయం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలకు భారీ డిమాండ్ ఉన్నది సో ఉద్యోగాదులు తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలను ఇష్టపడు ఇష్టపడుతుండడంతో విక్రయాలు పెరిగాయి సో నెలన్నరలో లక్షకు పైగా పుస్తకాలను విక్రయించినట్లు తెలుగు అకాడమీ అధికారులు వెల్లడించారు డిమాండ్ నేపథ్యంలో పుస్తకాలను పునఃముద్రించి ముద్రించి పది రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ చూసినట్లయితే ఓటీఆర్ అప్డేట్లు రెండు లక్షలు దాటాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది టీఎస్పిఎస్సి ఓటీఆర్ అప్డేట్లు మంగళవారానికి రెండు లక్షలు దాటాయి ఇక్కడ కొత్తగా తొంభై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఓటీఆర్ క్రియేట్ చేసుకోగా రెండు లక్షల రెండు వేల నాలుగు మంది ఆ ఓటీఆర్ను అప్డేట్ చేసుకున్నారు ఇప్పటిదాకా గ్రూప్ వన్కు అరవై ఆరు వేల ఐదు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నట్లు మెన్షన్ చేశారు ఇంకా ఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్లో ఐదు వందల జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ జేఏస్సిఓ పోస్టుల భర్తీకి గత నెల ఇరవై నాలుగు నిర్వహించినటువంటి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష ఫలితాలను సంస్థ మంగళవారం విడుదల చేసింది అర్హులైనటువంటి వారి జాబితాను సంస్థ వెబ్సైట్లో చూడవచ్చని అని చెప్పేసి అభ్యర్థులకు సూచించింది ఇవి కాక తాజాగా డెబ్బై సహాయక ఇంజనీర్కి సంబంధించి ఏఈ పోస్టులు ఇంకా రెండు వందల ఒకటి సబ్ ఇంజనీర్ వెయ్యి జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ సంస్థ వెబ్సైట్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది అని ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ రోజు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే ఈ పర్టికులర్ పోస్టుకి పెట్టుకోవాలి సో ప్రీవియస్గా ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష ఎవరైతే రాశారో దానికి సంబంధించిన ఫలితాలు అయితే వచ్చాయి సో వెబ్సైట్లో చూసుకోండి ఇంకా కారుణ్య నియామకాలకు స్టాండింగ్ కమిటీ ఓకే ఒప్పుకుందన్న టీఎన్జిఓ నేతలు అని చెప్పేసి మెన్షన్ చేశారు కారుణ్య నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్ మెడికల్ బిల్స్ శాంక్షన్ సమస్యల పరిష్కారానికి స్టాండింగ్ కమిటీ అంగీకరించిందని చెప్పేసి ఇక్కడ టీఎన్జిఓ అధ్యక్షులు ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇచ్చారు మరొక జాబ్ అప్డేట్ వచ్చేసి ఎన్ఏఆర్ఎఫ్బిఆర్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్లో కింది పోస్టుల భర్తీకి సంబంధించి ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అలాగే పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్లో ఆరు వందల యాభై పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది సో మన ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు గ్రామీణ డాక్ సేవక్స్ టు ఐపీపీపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సో మే ఇరవ తేదీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి పర్మినెంట్ జాబ్స్ ముప్పై వేల రూపాయలు సాలరీ ఇస్తారు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ టూ ఇయర్స్ జీడియస్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐపీబీపీ ఆన్లైన్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా ప్రణాళికతో చదివితే విజయం మీదే అని చెప్పేసి ఉమ్మడి జిల్లా రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి వారిని అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడైతే ఆయన సమాధానాలు అయితే ఇచ్చారు సో ప్రణాళికతో చదివితే విజయం మీదే అని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది సో రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గేర్స్